శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం కంచెలి మండలం తలతంపర పంచాయతీలో 30 కుటుంబాలు టీడీపీని వీడి వైసీపీలో చేరాయి. మాజీ ఎమ్మెల్యే పెరియా సాయిరా సమక్షంలో చేరారు. కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పాలన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా ఇప్పటి వరకు ఇచ్చిన అన్ని సంక్షేమ పథకాలు ప్రజల పట్ల ఏ స్థాయిలో అభివృద్ధి తీసుకెళ్లించారో మనం చూసాం. కేవలం ఒక్క మన నియోజకవర్గంలో తీసుకుంటే 2,600 కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమం కూడా మన ప్రజలకు ఇచ్చిన విషయం కూడా మనందరికీ తెలిసినటువంటి విషయమే. అలాగే మన గ్రామాలకు సంబంధించి ఎంతో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ మీ అందరితో కూడా మీ కుటుంబం ప్రతి ఒక్క కుటుంబంతో కూడా ప్రత్యేకమైనటువంటి సంబంధాలు ఇక్కడ ఉన్నటువంటి 3 పంచాయతీలు కుక్కలు పుట్టుగా కొండ పుట్టుగా తలతంపర్లో ఉన్న ప్రతి కుటుంబంతో మాకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధాల వల్ల ఎక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా వ్యక్తిగతం కష్టమైతేనేమి, కుటుంబ పరంగా కష్టమైతేనేమి, పార్టీ పరంగా కష్టమైతేనేమి, గ్రామం పరంగా కష్టమైతేనేమి, కేకేసేటువంటి దూరంలో మేమందరం మేము మీతో ఉండటం, దాని వలన మీకు కావాల్సిన విధంగా అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, సంక్షేమ పథకాలు అయితేనేమి, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పటి వరకు అన్ని రకాలుగా కూడా చేసుకుని రావడం జరిగింది. మరి చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే మీరందరూ కూడా అదే రకంగా మమ్మల్ని ఆదరించి 2019లో ఓడిపోయినప్పుడు కూడా మాతో పాటు మీరందరూ నిలిచి ఇవాళ మన భరత్వే గారు అయితేనేమి, అలాగే మన కిషోర్ అయితే అని డాక్టర్ గారు అయితేనేమి అందరూ కూడా పూర్తి స్థాయిలో మమ్మల్ని ఆదరించి సొంత కుటుంబ సభ్యులకైతే మమ్మల్ని ఈ రోజు వరకు కూడా మాతో పాటు నడుస్తూ మమ్మల్ని నడిపిస్తూ ఇక్కడ వరకు తీసుకొని వచ్చారు. మరి చాలా ఆనందకరమైన విషయం, వారి మంచి చేరుకులు కూడా జరిపారు. ప్రవీణ్ చాలా యాక్టివ్ గా, ముఖ్యంగా మొదటి నుంచి కూడా చాలా యాక్టివ్ గా ప్రవీణ్ అన్ని విషయాల్లో ఏదైనా సరే ప్రతి విషయంలో కూడా నాకు తోడుగా ఉండి నాకంటూ ఒక సొంత అన్నతమ్ముడిగా ఉండి ఏదైనా గ్రామానికి సంబంధించిన పరిస్థితి నాకైతే ఏం గ్రామానికి కావాలి గ్రామానికి సంబంధించింది అన్ని విషయాలు కూడా అటువంటి వ్యక్తికి నేను ప్రత్యేకమైనటువంటి చేస్తున్నాను. మరి ఆయన ఈ సభని ఈ రకంగా ఆయన ఆర్గనైజ్ చేయడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం కూడా భావిస్తామన్నాను. అలాగే మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే ఇంకొక 3-4 రోజులు ఎన్నికలు ఉన్నాయి. మరి ఈ 3-4 రోజులు వచ్చేటువంటి ఎన్నికల్లో మరి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, మనం ఓడిపోయినప్పుడు కూడా పూర్తిగా ప్రజల్లో ఉండి ప్రజల తరపు నుంచి అన్ని సమస్యల పైన చేస్తున్నటువంటి పోరాటం మీ అందరూ చూస్తున్నారు. గెలిచినటువంటి ఎమ్మెల్యే 2 పర్యాయాలు గెలిస్తే ఈ రోజు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు, ఎక్కడ కనీసం కనబడినటువంటి పరిస్థితి, అలాగే ఏ రకమైనటువంటి అభివృద్ధి కూడా చేసిన పరిస్థితి లేదు, ఏ రకమైన సమస్యలు పరిష్కరించినటువంటి పరిస్థితి లేదు. మన కులానికి సంబంధించి మెంతురే కులానికి సమస్య వస్తే ఆ సమస్య గాలి కుదిరించి ఆ సమస్య ఒకరోజు కూడా పట్టించుకున్నటువంటి దుస్థితికి దేజారిపోయి